హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు మన ఇండియాలో దాదాపు 59 చైనీస్ అప్లికేషన్స్ని అఫీషియల్గా బ్యాన్ చేస్తూ ఈరోజు ఒక నోటీస్ని తీసుకొచ్చారు. మన ఇండియాలో ఏవైతే బాగా పాపులర్ అవుతున్న టిక్టాక్, వీచాటు, అలాగే ఎంఐ కమ్యూనిటీ, ఎంఐ వీడియో కాల్ యాప్, హెలో యాప్, ఇలాంటివి దాదాపు ఒక 59 పాపులర్ అప్లికేషన్స్ని మన ఇండియాలో వీళ్ళు బ్యాన్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గానే బ్యాన్ చేసింది. దీనికి రీజన్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో మనకి అలాగే చైనాకు జరుగుతున్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, బోర్డర్ ఇష్యూస్ కావచ్చు, అలాగే రీసెంట్గా లడక్లో జరిగిన ఏవైతే మన ఇండియన్స్ మీద కాల్పులు జరిపారు, ఇలాంటి ఇష్యూస్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే బాగా పాపులర్ అవుతున్న మన ఇండియాలో ఉన్న చైనీస్ యాప్స్ ఉన్నాయో, వీటన్నింటిని కూడా ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు అఫీషియల్గానే బ్యాన్ చేసింది. దీంట్లో వెరీ ఫస్ట్ మనకి టిక్టాక్, మనం బాగా రెగ్యులర్గా వాడుతున్న యాప్, టిక్టాక్ని అఫీషియల్గా బ్యాన్ చేశారు. అలాగే హెలో యాప్, ఇలా మనకి దాదాపు 59 అప్లికేషన్స్ ఉన్నాయి. దీంట్లో ఏవైతే మెయిన్ అప్లికేషన్స్ ఉన్నాయో అవి నేను చెప్తా ఉంటాను, మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. టిక్టాక్, షేర్ ఇట్, అలాగే యూసీ బ్రౌజరు, బైదు మ్యాప్, అలాగే క్లాష్ ఆఫ్ కింగ్స్, డియూ బ్యాటరీ సేవరు, హెలో యాప్, లైక్ యాప్, అలాగే యూకామ్ మేకప్ యాప్, అలాగే ఏపస్ బ్రౌజరు, బ్యూటీ ప్లస్, వీచాటు, యూసీ న్యూస్, క్యూక్యూ మేలు, వీబో, సెండరు, అలాగే క్యూక్యూ మ్యూజిక్, బిగో లైవ్, ఎంఐ కమ్యూనిటీ, ఎంఐ వీడియో కాలు, డియూ రికార్డరు, అలాగే మీటు, వివా వీడియో, ఇఎస్ ఫైల్ ఎక్స్ప్లోరరు, డియూ క్లీనరు, డియూ బ్రౌజరు, అలాగే క్యామ్ స్కానరు, వండర్ కెమెరా, ఫోటో వండర్, క్యూక్యూ ప్లేయరు, వీమీట్, ఇలాంటివి దాదాపు ఒక 59 అప్లికేషన్స్. మీరు స్క్రీన్ని ఒకసారి పాస్లో పెట్టుకొని మీరు ఏవైతే లిస్ట్లో యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. సో మేజర్గా మన ఇండియాలో బ్యాన్ అయిపోయిన పాపులర్ యాప్స్ మాత్రం టిక్టాక్, అలాగే మనకి హెలో యాప్ కావచ్చు, షేర్ ఇట్ కావచ్చు, సెండర్ కావచ్చు, ఎంఐ కమ్యూనిటీ యాప్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈరోజు బ్యాన్ అయిపోయినాయి అనమాట. ఒకవేళ ఏవైతే ఈ యాప్స్లో మీరు మీ డేటా ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడే బ్యాకప్ పెట్టుకోండి, అతి త్వరలోనే ప్లేస్టోర్లోంచి ఈ యాప్స్ని వీళ్ళు రిమూవ్ కూడా చేస్తారు. మన ఇండియాలో అవి కనిపించే అవకాశం అయితే లేదు. ఆల్రెడీ మీరు ఏవైతే యాప్స్ ఉన్నాయో వాటికి సర్వర్తో కనెక్షన్ కూడా కట్ చేస్తారనమాట. అంటే ఇక మీద మీరు వాటిని బ్రౌజ్ చేయలేరు, వాటిని ప్రాపర్గా యూజ్ చేసే అవకాశం అయితే ఉండదు. అలాగే క్యామ్ స్కానర్ కూడా మన ఇండియాలో బ్యాన్ అయిపోయింది కదా, క్యామ్ స్కానర్లో చాలామంది డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకుని పెట్టుకుని ఉంటారు. సో వాళ్ళు కూడా వాటిని బ్యాకప్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఏవైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో ఈ యాప్స్ అన్ని కూడా మీరు ఈ రోజు నుంచి వాడాల్సిన అవసరం అయితే లేదు. వీటికి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ నేను మీకు సపరేట్గా ఒక వీడియో రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే ఈ లిస్ట్లో మనకి పబ్జీ అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ అయితే యాడ్ చేయలేదు. యాక్చువల్గా పబ్జీ అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ మనకి టెన్సెంట్ కంపెనీ డెవలప్ చేసినప్పుడు కూడా యాక్చువల్గా వీటికి సంబంధించిన సోర్సెస్ కొరియాలో ఉండటం వల్ల వీటిని మాత్రం వీళ్ళు ఎక్స్క్లూడ్ చేసినట్టు తెలుస్తుంది. సో వీటిని బ్యాన్ చేస్తారా లేదని మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు, కానీ యాక్చువల్గా డెవలప్ చేసింది టెన్సెంట్ కంపెనీ, కానీ దీని సోర్సెస్ మాత్రం కొరియాలో ఉండటం వల్ల వీటిని అయితే ఎక్స్క్లూడ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఒక గుడ్ న్యూస్ అయితే మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది టిక్టాక్ లాంటి యాప్స్ని. ఇది యాక్చువల్గా మనకి చైనాకి ఉన్న రిలేషన్స్తోనే కాదు, యాక్చువల్గా ఈ టిక్టాక్లో మనకి ఏవైతే వల్గర్ కాంటెంట్ ఉందో ఇలాంటి దృష్టిలో పెట్టుకొని దీన్ని అయితే బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే వచ్చిందని తెలుస్తుంది. సో దీని మీద ఎలాంటి నెక్స్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనేది క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్కి మాత్రం వీటిని అయితే మన ఇండియాలో బ్యాన్ చేశారు. సో ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.